మన రోజువారి ఆహారంలో పండ్లు కూడా ఒక భాగం. శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందివ్వడంలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విధంగా సీజన్ని బట్టి వచ్చే పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే అరటిపండు తింటూ, తొక్కని, దోసకాయ వండుతూ, దాన్ని చెక్కుని తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయం ఏంటంటే వాటిల్లోనే ఉందే నిజమైన ఆరోగ్యం. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార నిపుణుల ప్రకారం కేవలం పండ్లు మాత్రమే కాదు, కొన్ని రకాల పండ్ల తొక్కల వల్ల కూడా చాలా ప్రయోజనాలు మనకున్నాయి. అలాగే కొన్ని పండ్లను తొక్కలతో తింటేనే పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయి. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. సపోటా పండ్లను మనం తొక్క తీయకుండానే తినాలి. దీనివల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. రోజుకో యాపిల్ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరమే లేదని చెబుతారు. అంతేకే కదా యాపిల్తో చేసిన డ్రింక్లు, జ్యూస్లు తాగుతున్నాం అని చెప్పేసి మీరు మాత్రం అనొద్దు. అందరూ అనుకునేట్టే యాపిల్ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో 5 రెట్లు ఎక్కువగా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కివి పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు మనలో ఉన్నటువంటి ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మలబద్ధకం తొలగిపోతుంది. పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం, కానీ అడుగున ఉండే తెల్ల పదార్థంలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిలో సిట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఎర్రని దానిమ్మ గింజల్లో కంటే దాని పొట్టులో 2 రెట్లు ఎక్కువగా శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. కానీ దాన్ని తినడం మన వల్ల ఏ పని కాదు. అందుకే దానిని ఎండబెట్టి పొడి చేసుకొని టీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక వాటి నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని మీరు పక్కాగా పొందగలుగుతారు. అర్థమైంది కదా? కొన్ని కొన్ని పండ్లు ఏవైతే ఉంటాయో వాటికి తొక్కని కూడా తినడం వల్ల ఆరోగ్య లాభాలు చాలా పెద్ద మొత్తంలో మనకి కలుగుతాయన్నమాట.